नमस्ते वेलकम टू मधुरम चैनल वीडियो लो पिज़्ज़ा दोसा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम मनकि हैदराबाद मुंबई स्ट्रीट्स लो दोसा बंडी अनेदी चाला फेमस अयिपोयिंदि कदा इप्पुडु नेनु लास्ट इयर इंडिया वेल्लिनप्पुडु रकरकाल दोसलु ट्राई चेसानु वाळ्ळु चेसेटप्पुडु अब्जर्व चेसि एला चेयालो नेनु इप्पुडु इंट्लो ट्राई चेसि मीकु आ वीडियो षेर चेसुकुंटुन्नानु दीनिकि प्री प्रिपरेशन गा मनं कोन्नि वेजेस नि सन्नगा कट चेसुकोवालि टमाटो क्यापसिकम स्वीट कॉर्न आनियन ई विधंगा कट चेसुकोनि ओक बौल लोकि तीसुकोवालि अलागे इदि इड्ली पौडर ई वीडियो लिंक नि नेनु डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु इदि कूडा ओक बौल लो तीसि पेट्टुकोवालि इदि मोज़रेल्ला चीज दीनि ऑलरेडी श्रेड चेसिंदि कूडा वाडुकोवच्चु हॉट केचप नि कूडा कोद्दिगा तीसि पेट्टुकोवालि ఇప్పుడు మనం దీనికోసము జ్యూసీగా ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలాంటి ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఈ కప్పుని మెజర్మెంట్గా తీసుకుంటున్నాను ఈ కప్పుతో ఒక కప్పు సూజీ అంటే బొంబాయి రవ్వ సెమలీనా అని కూడా అంటారు కదా సో ఆ రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి ఆరు కప్పులు నీళ్ళని వేసుకుంటున్నాను మీకు ముందే చెప్పాను కదా ఉప్మా అనేది జారుగా ఉండాలి కాబట్టి ఆరు గ్లాసులు తీసుకుంటున్నాను ఇందులో ముప్పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ వేసేసుకుందాం ఫ్లేమ్ని తగ్గించకూడదు అలాగే ఫాస్ట్గా కలుపుతూ ఉంటే మీకు ఉండలు కట్టకుండా కరెక్ట్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇలా రవ్వ అంతా వేసేసి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మరొక్క నిమిషం పాటు ఉడికించితే ఇంకొద్దిగా గట్టిపడుతుంది మనకి మరొక్క నిమిషం తర్వాత చూస్తే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలాంటి పెనం తీసుకోవాలి ఫ్లాట్గానే ఉండాలి ఇంకొంచెం పెద్ద పెనం అయితే కూడా పర్వాలేదు దీన్ని లో ఫ్లేమ్లో లైట్గా హీట్ ఎక్కనివ్వాలి బాగా వేడెక్కిపోతే మనం దోశ వేయగానే అది ఫ్రై అయిపోతుంది మనం పిజ్జా దోశ మొత్తం ప్రిపేర్ చేసేలోగా అడుగును మాడిపోతుంది కాబట్టి లైట్గా వేడెక్కితే మనం దీని మీద దోశ వేసేసుకోవచ్చు దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు కొద్దిగా చిక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత దోశపిండిని వేసుకొని దోశలాగా వేసుకోవాలి మరీ పల్చగా అంటే పేపర్ దోశలాగా వేసుకుంటే మనకి పైన స్టఫ్ అంతా వేస్తాం కదా తీసేటప్పుడు అది కరెక్ట్గా రాదు కాబట్టి కొద్దిగా మందంగానే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాని ఒక రెండు స్పూన్లు వరకు వేసుకోవాలి అలాగే ఫ్లేమ్ను కూడా మీడియంకి మార్చుకుందాం ఇందులోనే ఇడ్లీ పౌడర్ ఇది ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు పిల్లలకైతే ఒక స్పూన్ సరిపోతుంది పెద్దవాళ్ళకైతే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే ఇది కొంచెం కారంగా ఉన్న కెచప్ చిల్లీ కెచప్ అంటారు కదా అది కూడా కొంచెం వేసుకోవాలి దీని బదులు షేజ్వాన్ సాస్ను కూడా వాడుకోవచ్చు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని వెజ్జీస్ను కూడా వేసుకోవాలి బటర్ ఫ్రిడ్జ్లోగా నుండి బయటకు తీసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఈ మిక్చర్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి మనం వేసిన బటర్ బాగా మెల్ట్ అయ్యి ఈ కూరలన్నీ కూడా కొంచెం ఉడికి మనకి బటర్ పైకి తేలేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి కొద్దిగా కారం కోసం నేను పావు స్పూన్ కారం కూడా వేసుకుంటున్నా ఇది ఆప్షనల్ పిల్లలకైతే అక్కర్లేదు పెద్దవాళ్ళకైతే కొంచెం వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేస్తూ బటర్ ఈ విధంగా పైకి తేలేంత వరకు మనం ఈ మిక్చర్ అంతా కూడా కుక్ చేసుకోవాలి ఒక్కసారి ఈ బటర్ అంతా ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఈ మిక్చర్ అంతా దోశ అంతా కూడా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనము చీజ్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వేసేసుకుందాం ఆల్రెడీ స్ప్రెడ్ చేసింది అయితే డైరెక్ట్గా ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు ఈ చీజ్ బటర్ అనేది కంప్లీట్గా మన ఆప్షన్ మీ ఇష్టం ఇంకా ఎక్కువ చీజ్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ బటర్ వేసుకోవచ్చు లేదా బాగా తగ్గించి వేసుకోవచ్చు అది మీ ఇష్టము
ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు దోశలాగా ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు, లేదా తినడానికి ఈజీగా ఉంటుంది, అలాగే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పిజ్జా కట్టర్తో ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.